హలో పిచికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, పీతలు పులుసు చేశానండి ఈరోజు మా గోదావరి స్టైల్లో. బా వర్షానికి ఒంట్లో సూపర్ గా వేడి పుట్టించే సూపర్ డెలిషియస్ హెల్తీయెస్ట్ మావలెస్ ఫ్యాబులస్ రెసిపీ అండి ఇది. సారీ కాస్త ఎక్కువ చెప్పాను కదా. మీలో ఎవరైనా పీతలు తినని వాళ్ళు ఉన్నారా? ఉంటే అర్జెంట్ గా మీ పిచికిస్తా బాబీని ఒకసారి నమ్మి పీతల పులుసు ఇది చేసుకొని టేస్ట్ చేయండి. పీతల వేపుడు కూడా చేశాను, అది మీకు ఎలా తినాలో తెలియకపోవచ్చు, పెద్ద బ్రహ్మ విజయం లేదు ఇందులో. కానీ ఫస్ట్ టైం పీతలు తినాలనుకుంటే మాత్రం ఈ రెసిపీతోనే ముహూర్తం పెట్టండి. దీనికి ఒక గమ్మత్తైన ఒక అరోమా ఉంటదండి. ఆహా, ఆ అరోమాకి మీకు దవడలు జారిపోకపోతే నన్ను అడిగండి. చీ యాక్కు అనుకుంటూ ఫేస్ పెట్టారనుకోండి, సంసారం అయినట్టే. అందుకే తినే ఏ ఫుడ్ అయినా ప్రేమగా మొహాన్ని అందంగా పెట్టుకొని తింటూ ఉంటే ఆహా, అది అలా అలా సర్రను దిగిపోతూ ఉంటుంది మన బొజ్జలోకి, మంచిగా ఒంటికి పడుతుంది. ఒకసారి దీన్ని హెల్త్ బెనిఫిట్స్ గూగుల్ చేయండి, షాక్ అయిపోతారు. ఇంకా జీవితంలో ఎప్పుడూ పీతలను ఆశయించుకోరు, ప్రామిస్. ఇంకా అస్సలు ఆలస్యం చేయను, 1 కేజీ పీతలు తీసుకున్నాను, 6 పీతలు వచ్చాయి, బాగా లావుగా ఉన్నాయి, తీసుకోవాలి. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక వీడియో చేసి పెట్టాను, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను, చూసేయండి. అవును, మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు తినడానికి ఏముంటుంది అందులో అని. కావలసినంత ఉంటుంది, మనసు పెట్టి చూడాలి. కాని ఇటు చూడండి, కండ ఇలా ఓపెన్ గా ఉంటుంది కదా, దీంట్లోకి పులుసు వెళ్ళి దాంట్లోది బయటకు వస్తుంది మ్యాటర్. అయితే ఫస్ట్ చింతపండుని నానేసుకోండి, ఒక 80 గ్రాములు ఎగ్జాక్ట్ గా పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ తో కాస్త లైట్ గా కడిగేసి ఫ్రెష్ వాటర్ ఒక 1/2 లీటర్ అంత వేసి నానబెట్టేయండి. ఈ గ్యాప్ లో ఒక చిన్న మసాలా నూరేసుకుందాం. 1/4 కిలో ఆనియన్స్ పొట్టు తీసేసి రఫ్ గా చిన్న ముక్కలు కట్ చేసేసి ఈ మిక్సీ జార్లో వేసేయండి. 1 టీ స్పూన్ జీలకర్ర పడుతుంది, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, అలానే వేసేయండి, వేపక్కర్లేదు. 1/3 ఇంచుల అల్లం ముక్క కూడా చిన్నగా కట్ చేసి వేసేయండి. అండ్ 15 వెల్లుల్లి రెబ్బలు వేసేయండి. వీటన్నిటిని ఆ ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేయండి. పేస్ట్ లైట్ గా గరుగ్గా ఉండాలి, మరీ నీళ్ళలాగా పేస్ట్ కొట్టకండి, పులుసు టెక్స్చర్ మారిపోగలదు. అండ్ 2 టమాటోలు మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ కొట్టేయండి, అదే ప్యూరీ కొట్టేయండి అంటున్నా, సారీ. చూసారా, మనం చెయ్యేస్తే అలా అవ్వాల్సింది ఏదైనా. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పీతలు రొయ్యలు చేపలు ఇలాంటి మట్టి సట్టిలో చేస్తేనే ఆ కిక్కే వేరు, ఒకలాంటి యమ్మినెస్ వస్తుంది తెలుసా. ఈ మట్టి సట్టి నేను కూర్గు కర్ణాటకలో కొన్నాను, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా కొనేసుకోండి. ఆయిల్ 80 ml పోసారు కదా, అదే నేను పోసాను కదా. ఒక మాదిరిగా హీట్ అయ్యాక ఇందాక నూరుకున్న ఆనియన్ పేస్ట్ వేసేద్దాం. చూడడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఉంది కదా. 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇలా గరిట తిప్పుతూ ఫ్రై చేసేయండి. చూడగా చూడగా ఇదిగోండి, ఆయిల్ లాగేసుకొని ఆనియన్స్ ఈ రకంగా కాస్త లైట్ రెడ్గా అవుతాయి. కుండలో కాస్త తొందరగా అడుగంటుకునే అవకాశం ఉంటుంది, అందుకని కలుపుతూనే ఉండాలి కాస్త రెడ్ అయ్యేంత వరకు. 8 పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఒకవైపు ఘాటు పెట్టేసుకోండి. నేను 9 వేసుకున్నాను, కాస్త స్పైసీగా తింటాను కాబట్టి. దీంతో పాటే 3 రెమ్మలు కరివేపాకు వేసేయండి, మన బాబీ మంత్రం. ఒకసారి కలిపేసేయండి. ఇటు చూడండి, కాస్త జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసిన 2 నిమిషానికే సాల్ట్ వేసేయండి. నేను 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. వెంటనే పసుపు 1/4 టీ స్పూన్ అంత వేసేయండి, ఎక్కువ వేయకూడదు, మొత్తం పసుపు స్మెల్ వచ్చేస్తుంది. 2.5 టేబుల్ స్పూన్స్ అంత కారం. ఇదంతా చేసేటప్పుడు మంట సిమ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కలిపేసేయండి ఒకసారి. ఇప్పుడు మూత పెట్టండి, జస్ట్ 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే చాలు. ఈలోపు చింతపండు నానింటుంది చక్కగా, 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి 2 టైమ్స్ వచ్చేలా వాటర్ పోసి గుజ్జును తీసేసుకోండి. ఎస్, ఇది ఏమైందో ఏంటో, వస్తున్నా వచ్చేసా అమ్మయ్య, ఏమీ అడుగంటలేదు. కారం ఉడుకుంటుంది ఆయిల్లో, ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసేయండి, మొత్తం కలిపేయండి. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టండి, 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేయండి. లైట్గా ఆయిల్ వచ్చింది చూసారా బాబాయ్, అడుగు కూడా అంటింది, ఖచ్చితంగా టేస్ట్ మారుతుంది లైట్గా. మీరు ఆ పొరపాటు చేయకండి, కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ గ్యాప్లో వేరే పని చేసుకునేటప్పుడు. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసుకున్న క్రాబ్స్ వేసేయండి. ఆహా, ఏం నిగనిగలాడుతున్నాయో ముత్యాలలాగా. స్టవ్ సిమ్లోనే ఉంది, పీతలు వేసిన వెంటనే కలిపేసేయండి కరెక్ట్గా. ఇలా కలిపితే ఏమవుతుంది బాబు గారు, ఉండేది మొత్తం హార్డ్ మెటీరియలే కదా, కలపడం మూలాన ఏమవుతుంది అసలు అని మీకు డౌట్ వచ్చింది నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా వంట నేర్చుకునే బిగినింగ్లో ఇలాంటి లేనిపోని డౌట్స్ వచ్చేటివి బాగా. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, మొత్తం ఇప్పుడే ఇలాగే ఎందుకు కలపాలంటే సింపుల్, మీరు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా ముందుగా మ్యారినేట్ చేస్తారు కదా, ఎందుకని
తెలుసా మీకు? ఎందుకంటే ఉప్పు కారం మసాలాలు వాటికి పట్టి కాస్త ఆ మజిల్ లూజ్ అయ్యి బాగా టేస్టీగా అవుతుందని కదా. సేమ్ ఇది కూడా అలానే. ఇవి చూడ్డానికి ఇనపరేకుల డబ్బాల్లాగా ఉన్నా లోపలైతే మెత్తగా డెలిషియస్ మాల్ ఉంటుంది కాబట్టి మసాలాలు పట్టిస్తే టేస్ట్ బాగా వస్తుంది. కాసేపు అవుతే అంటే ఒక 3 నిమిషాలు ఆగితే రెండు కలిసి మాల్ మసాలాలాగా కలిసిపోయి నీళ్లు ఊరాయి చూడండి. ఇప్పుడు మరి నీళ్లు పోయలేదు కదా, అయినా కానీ ఊరాయి చూడండి లైట్గా. మళ్ళీ ఒకసారి కలిపేయండి, ఈసారి ఇంకా బాగా వెళ్తుంది ఉప్పు కారం మసాలాల లోపలికి. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న చింతపండు పులుసు మొత్తం దీంట్లో వేసేయండి. చింతపండు పులుసు నాకు ఆల్మోస్ట్ 600 ml అంత వాటర్ పట్టింది రెండోసారి కూడా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసినందుకు. సో మీరు కూడా అంతే ట్రై చేయండి. పులుసు వేసేసి ఒకసారి ఇలా తిప్పినా పర్వాలేదు, లేదంటే గరిట పెట్టి తిప్పినా పర్వాలేదు. ఎందుకంటే ఇవి చేపలు కావు కాబట్టి విరిగేది ఏమి ఉండదు కాబట్టి అదనమాట విషయం. ఒక 5 నిమిషాలు అలానే ఉంచేయండి. పులుసు ఉడికేటప్పుడు ఒకలాగా వాటరీగా ఉంటుంది, పర్వాలేదు మెటీరియల్ ఉడకాలి కాబట్టి పులుసు కాస్త దగ్గర పడేంత వరకు. ఓవరాల్ 20 మినిట్స్లో ఉడికిపోతుంది పులుసు వేసిన కాడ నుంచి. పులుసు కూడా దగ్గర పడుతుంది. యాక్చువల్లీ అందరికీ పీతల ఎగురు ఇష్టం ఉంటుంది, మోస్ట్లీ వాళ్ళకి పీతల పులుసు టేస్ట్ తెలియకనో ఏంటో తెలియదు కానీ, కానీ ఒకసారి పులుసుకి అలవాటు పడితే ఇంకా లైఫ్లో ఎప్పుడు వదిలిపెట్టరు. పులుసు చిక్కబడింది, ఎస్. స్టవ్ ఆఫ్ చేశాక కాసేపటికి ఇంకాస్త చిక్కబడుతుంది. కొత్తిమీర వేసి ఇంకా దింపేసేయండి. కరెక్ట్గా నేను చెప్పినట్టు 15 మినిట్స్ అసలు టచ్ చేయకండి దాన్ని. తర్వాత అంతే ఇహ, తర్వాత ఏమీ లేదు. సూపర్గా ఆయిల్ తేలి మసాలాలు ఆ క్రాప్స్లో ఉండే ఘమాలు గమకాలు అన్నీ సరిగ్గా సెట్ అవుతాయి. మొత్తానికి అవుట్కమ్ చూడడానికి ఇలా ఉండాలన్నమాట. పులుసు ఈ మాత్రం చిక్కగా ఉండాలి, చూస్తున్నారా? పీతల వేపుడు చేశాను, అది కూడా ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఒకేసారి కట్టగట్టుకొని చేసుకున్నా బాగానే ఉంటుంది, చలికాలం కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో గాయ్స్ ఎలా ఉంది పిచ్చకిస్తా బాబీ చేసిన పీతల పులుసు గోదావరి స్టైల్? దుమ్ము లేచింది కదా, అంతే. బాబీ చేస్తే ఏదైనా పిచ్చెక్కేలా ఉంటేనే చేస్తాడు. గాయస్ మీకు ఈ రెసిపీ నచ్చితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత వంట చేసుకుని లైక్ కొట్టండి. వదిలే, ఫస్ట్ లైక్ కొట్టండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ కొడితే అలా పడుంటాను కదా మీ లైక్ వీడియోస్లో, అందుకని. మీరు కూడా చేసుకుని ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ అరోమాటిక్ రెసిపీస్ చేస్తూనే ఉంటాను. పిచ్చకిస్తా బాబీని గుర్తుపెట్టుకోండి, పిచ్చి పిచ్చి లేచిపోయే రెసిపీస్ ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో. వారానికి 2 చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకోసం ఒక చిన్న పాట ఎంజాయ్ చేయండి. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం, లలలలా కడలి ఒడిలో కలిసిపోతే కలవరం, లలలలా ఇన్ని కలలిక ఎందుకు కన్ని కలయిక కోరుకో, కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, లలలలా. పాట తప్పుగా పాడింటే క్షమించండి, కొంచెం అపశృతులు అది ఉంటే. ఓకే గాయస్, ఐ లవ్ యూ ఆల్, ఉంటానండి. నిజము నా స్వప్నం ఓహో కలను ఓహో లేను ఓహో, నీవు నా సత్యం ఓహో కాను ఓహో, ఊహ నీవే ఆహా ఉసురు కారాదా.